ప్యాలెస్లో నార్స్ చిత్రలేఖనం పోటీలలో ప్రవాస చిన్నారులు తమ టాలెంట్ ప్రదర్శించారు. May 24, 25, 26 తేదీలలో డాలస్లో జరగబోయే నాట్స్ సంబరాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. లూయిస్ విల్లేలోని మాంటిసోరీ స్కూల్లో జరిగిన పోటీల్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. విజేతలను అనౌన్స్ చేసి నాట్స్ సంబరాలకు అందరినీ ఆహ్వానించారు. Many events and this is just a start, and I think the purpose is to create a buzz and to encourage everyone. This really happened, and the culture team, especially Lakshmi garu, Vijay garu, Arya garu, they put a lot of effort to make this happen. The third place goes to Vihan Adarsha. And the second place, Sanvi Ravi. The first place goes to Ishan Sri Jami. Top 20 we are keeping with us to display on the main event. So please leave your emails again, just to make sure we have the correct emails with us, so that we'll keep communicate. ఈరోజు జరిగిన ఆర్ట్ కాంపిటీషన్ చాలా బాగా జరిగిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 100 కిడ్స్ వచ్చారు. వాళ్ళ ఆర్ట్ చాలా అత్యద్భుతంగా చూపించారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ దాంట్లో కనిపించేటట్టుగా ప్రదర్శించారు. చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంత ఉందా వీళ్ళల్లో అన్నీ, వాళ్ళ ఆర్ట్ని ఇంకా బయటికి తీసుకురావాలి అన్నట్టుగా అనిపించింది. ఇదే కాకుండా ఇంకా మనకి చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మీరు తప్పకుండా నాట్ సంబరాలకి విచ్చేయాలి. ఇది దీంతో పాటుగా మనకి ఇప్పుడు నృత్యాంజలి, స్వరవర్షిణి కూడా ఉన్నాయి. వాటికి కూడా పిల్లలందరూ తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. మోర్ దాన్ 100 కిడ్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. ఆ థీమ్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ విత్ ఇండియన్ ఎలిమెంట్స్ అని కాన్సెప్ట్తో కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా బాగా ప్రదర్శించారు వాళ్ళ భావాలని పిల్లలు. ఇది చిత్రం పడాల చిత్రం అనే ప్రోగ్రామ్తో ఇది బిగినింగ్ ఆఫ్ ద నాట్ సంబరాలు. దీంతోపాటుగా నృత్యాంజలి, స్వరవర్షిణి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. నాట్స్ కన్వెన్షన్ ఈ సంవత్సరం 2019 డాలస్ ఇర్విన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. అప్పుడు దానికి అందరూ తప్పక విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది 1 పార్ట్ ఆఫ్ ద టీమ్ మాత్రమే చూస్తున్నారు. మాది చాలా పెద్ద టీం. ఇందులో ఈరోజు ఇక్కడ ఆర్ట్ కాంపిటీషన్కి హెల్ప్ చేయడానికి వచ్చిన టీం ఇది మాత్రమే. విజయ అండ్ లక్ష్మి చాలా కష్టపడ్డారు. వాళ్ళతో పాటు మిగతా అందరు టీం మెంబర్స్ కూడా అంతే సమానంగా కష్టపడ్డారు. ఈరోజు మనం ఇంతమంది చిన్నారుల పెయింటింగ్స్ చూస్తున్నాము, వాళ్ళ కళను చూస్తున్నాము అంటే వీళ్ళ కృషి దాని వెనుక చాలా ఉంది. ఈ ఆర్ట్తో మొదలైనది, దీంతో పాటు తర్వాత సింగింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, డ్యాన్స్తో పాటు వైవిధ్యమైన ప్రోగ్రామ్స్, దాంట్లోనే క్లాసికల్, ఫ్యూజన్, ఫోక్, ఇన్ని రకాలతోటి మేము ఈ సంబరాలు చేయాలనేసి చాలా కృషి చేస్తున్నాము. ఇందులో ఉన్న దీంతోపాటు మనకి ఇండియా నుంచి 3 రోజులకు గాను 3 డిఫరెంట్ సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకరోజు కీర్వాణి గారు, ఒకరోజు మనో గారు, ఒకరోజు ఆర్పి పట్నాయక్ గారు. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అ బ్లాస్ట్. ప్లీజ్ డూ కమ్. ఇది మా టీం నుంచి, నాచ్ సంబరాల మెయిన్ టీం నుంచి ఇదే మీకు అందరికీ మా స్వాగతం. దీంతోపాటు బ్యాంక్వెట్ రోజు కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బ్యాంక్వెట్ ఈజ్ ఆన్ 24th. ప్లీజ్ డూ జాయిన్ ద బ్యాంక్వెట్ టు. నాతో పాటు ఎవ్రీడే వీక్ నైట్స్ నాతో పాటు కూర్చొని పనిచేసే చాక్స్,
హలో అండి, నా పేరు చంద్ర పుట్టిపాటి. వీళ్ళిద్దరికీ చాలా కృషి ఉందండి దీని వెనుక. మా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడంలోను, ఒక స్కెడ్యూల్ రావడంలోను, ఒక ఓవర్లాప్ లేకుండా స్కెడ్యూల్ చేయడానికి కానీ, మేమందరము నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాంట్లో వీళ్ళది చాలా కృషి ఉందండి. ఈరోజు ఆర్ట్స్ కాంపిటీషన్ చాలా గొప్పగా జరిగింది. మోర్ దెన్ 100 కిడ్స్ పార్టిసిపేట్ చేశారు. మన కల్చరల్ టీం అంతా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా చాలా కష్టపడి దీన్ని విజయవంతం చేశారు. సో దీంతోపాటు యాక్చువల్గా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి సంబరాల్లో. ఈ కల్చరల్ టీమ్స్ చాలా లైనప్ చేస్తున్నారు, చాలా డిగ్నిటరీస్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీంతోపాటు లిటరీ నుంచి, తర్వాత ఉమెన్స్ ఫారం నుంచి, తర్వాత స్పిరిచువల్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ సంబరాలు May 24th, 25th, 26th జరిగే సంబరాలకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నాట్ సంబరాలు 2019 గాను 24, 25, 26 మే ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. డాలస్ ఒక కల్చరల్ హబ్ ఆఫ్ తెలుగు పీపుల్ అనే నినాదం ఇప్పటి నుండి ఉంది. అలాంటి డాలస్ని వేదికగా ఎంచుకొని నాట్ సంబరాలు జరుగుతున్న తరుణంలో కల్చరల్ టీమ్ రిప్రజెంట్ చేస్తూ మేమందరం ఇక్కడ ఈరోజు ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. మాకు కల్చరల్ ఈజ్ ద బిగ్ ఎలిమెంట్ ఫర్ ఎ కన్వెన్షన్. కల్చరల్లో మేము చాలా ప్రోగ్రామ్స్ లైనప్ చేసుకొని ఉన్నాం, ఇంక్లూడింగ్ ద మెగా కాన్సర్ట్ ఆన్ ఎవ్రీ డే ఆఫ్ ద కన్వెన్షన్. దానితో పాటుగా మా కల్చరల్ టీం తరఫున మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు నాట్స్ ఆర్ట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేసింది. నాట్స్ నినాదం భాషే రమ్యం సేవే గమ్యం, ఇదే నినాదంతో ముందుకెళ్తున్నాం మేము గత కొన్ని సంవత్సరాలుగా. ఈరోజు ఈ ఆర్ట్స్ కాంపిటీషన్ 100 మంది పైగా పిల్లలు వచ్చి ఈ ఆర్ట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం కలిగించింది మా అందరికీ. నాట్స్ ఉద్దేశం కనీసం ఒక 800-900 కిడ్స్ లోకల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేద్దామని అనే దృక్పథంతో ఉన్నాము. దీనికోసం మేము ఆర్ట్స్తో పాటు సంగీతము, నృత్యము అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రిజిస్టర్ చేసుకోని వాళ్ళు తప్పకుండా nats@sambaralu.org తప్పకుండా రిజిస్టర్ అవ్వండి, ఈ నాట్ సంబరాల్లో పార్టిసిపేట్ చేయండి. మేము ఈ 2019 డల్లాస్ వేదికగా ఒక గొప్ప సంబరాలు చేసుకోబోతున్నాము.